కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చివరకు ప్రణబ్ ముఖర్జీ భారతరత్న ఇస్తే ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తారు. ఎన్నికల కమిషన్ను బహిష్కరిస్తారు. నూట 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని 50 సంవత్సరాలకు పైగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా మరి అభద్రతా భావంతో సహాయ నిరాకరణ చేస్తూ దేశం యొక్క సామాజిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క సాంప్రదాయాలంటే ఏమాత్రం గౌరవం లేదు. హిందువులన్నా, హిందువుల జీవన విధానమన్నా ఏమాత్రం కూడా మరి విలువ ఇచ్చేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు. జిఎస్టీ ఏర్పాటు చేస్తే అది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అయినా, ఆర్టికల్ 370 తొలగించి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్కడ శాంతి భద్రతలు పునరుద్ధరిస్తే ఏర్పాటు చేస్తే దాన్ని బహిష్కరిస్తారు వాళ్ళు. రాహుల్ గాంధీ స్వయంగా విదేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడేటువంటి సాంప్రదాయాన్ని ఈరోజు కొత్తగా చూస్తూ ఉన్నాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి నాయకత్వాన్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా, భారతదేశ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చాలామంది ముస్లిం పెద్దలు రామజన్మభూమి ఏదైతే మందిరంలో ఉందో అక్కడ జనవరి 2 జరిగినటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు. అనేక మంది క్రిస్టియన్ మత గురువులు స్వచ్ఛందంగా వాళ్ళందరికీ అడిగి ఆహ్వానాలు తీసుకొని వాళ్ళందరూ వస్తూ ఉన్నారు.